విశాఖనగరంలో దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మే 4న డైరెక్షన్ డేగా ప్రకటించారు. సీనియర్ సినీ దర్శకులు యాద్ కుమార్ పర్యవేక్షణలో స్థానిక సింధూర ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఏడాదిలో విడుదలైన వాడు ఎవడు మరియు రహస్య చిత్రాలకు గాను ఆయా చిత్రాల దర్శకులను సత్కరించారు. స్టార్ మేకర్ సత్యానంద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఏసీబీ ఖాన్, ఈ సినీ దర్శకులు యాద్ కుమార్ చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం విజయవంతమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ సినీ నటుడు బాబుదేవ్ మాట్లాడుతూ నేటి సమాజ రుగ్మతలను దూరం చేసే విధంగా ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మించడం జరిగిందన్నారు. విజయవంతమైన వాడు ఎవడు చిత్రంలో తనకు నటనకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కళాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినిమా కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురువులు, ఎందరో మహానుభావులు, కళాకారులు, కళాభిమానులు అందరికీ పాదాభి వందనాలండి. ముఖ్యంగా మన యాద్ కుమార్ గారు ప్రతి ఏట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఫస్ట్ టైం నేను వాడవు మూవీ తీసి ఒక డైరెక్టర్గా ఈ సంవత్సరం ఫస్ట్ టైం నాకు ఒక డైరెక్టర్గా గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఒక సన్మానం చేసి నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చిన మన యాద్ కుమార్ గారికి, అవకాశాన్ని కల్పించిన యాద్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్. శివచూతి గారు, శాంతి గారు అందరూ వెతికి రావాలని, ఇంకా సినిమాలు తీసి మనందరికీ అవకాశాలు శ్రీమతి గారు, రాజశ్రీ గారు ఇవ్వాలని మనం సమలోకంగా కోరుకుంటున్నాం. నాంచరయ్య గారు, ప్రేమ్ ప్రసాద్ గారు, రాకేష్ గారు, నాంచయ్య గారు, మాదిమీర్ సాయి గారు ఒకసారి వేదిక రావాలని మరి కోరుకుంటున్నాం.